నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జులై 12, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయం 5:42 సూర్యాస్తమయం 6:44 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. తిథి ఆషాఢ శుక్ల షష్ఠి, షష్ఠి తిథి జులై 11 గురువారం 8:22 అండి. జులై 12 శుక్రవారం 10:18 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ శుక్ల సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. జులై 12 శుక్రవారం 2:54 వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం పరిగా రేపు తెల్లవారుతే, అనగా శనివారం తెల్లవారుతే 5:14 వరకు. తదుపరి శివ కరణం తైతల 12:35 వరకు. తదుపరి గర రాత్రి 1:52 వరకు. తదుపరి వణిజ విష్టి. చూసారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం రాత్రి 12:13 రాత్రి 1:59 వరకు. దుర్ముహూర్తం 8:09 ఉదయం 9:01 వరకు. తిరిగి దుర్ముహూర్తం 12:30 1:22 వరకు. రాహుకాలం 10:30 12:00 వరకు. యమగండం 3:00 సాయంత్రం 4:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం 7:15 8:59 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:16 తెల్లవారితే 5:04 వరకు. అమృత గడియలు 8:01 నుండి 9:49 వరకు. అభిజిత్ ముహూర్తం 11:55 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, గౌతముని తపస్సు ద్వారా వచ్చిన జ్యోతిర్లింగం ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, కాశీక్షేత్ర పోషకుడు ఎవరు? నేను పోషకుడు అని అడిగితే అందరూ కాశీక్షేత్ర పాలకుడు అనుకుని సమాధానం శివుడు, కాలభైరుడు ఇలా చాలామంది చెప్పారండి. కాశీక్షేత్ర పోషకుడు విష్ణుమూర్తి అండి. దీనికి జవాబు చాలా తక్కువ మంది అయితే కరెక్ట్గా చెప్పారు, కన్ఫ్యూజ్ అయ్యారు కూడా. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు బారసాలు చేయటానికి, అన్నప్రాసన చేయటానికి, అదేవిధంగా ఎగ్జామ్స్కైనా ఉద్యోగాలకైనా అప్లై చేయటానికి, మరియు నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, రిజిస్ట్రేషన్ ఇళ్ల స్థానాలకైనా ఇళ్ళకైనా చేసుకోవడానికి, లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదే అండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.